ఎన్నికల ప్రచారంలో బోడుపల్ పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న తనను కాంగ్రెస్ నేతలు వ్యక్తిగతంగా ఇబ్బందులు గురి చేస్తున్నారంటూ మంత్రి మల్లారెడ్డి కోడలు డాక్టర్ ప్రీతి రెడ్డి ఆరోపించారు. తాను బస చేస్తున్న హోటల్ గదిలోకి కాంగ్రెస్ నేతలు అక్రమంగా ప్రవేశించి తనపై దాడికి యత్నించారంటూ ప్రీతి రెడ్డి మండిపడ్డారు. మహిళని చూడకుండా దుర్భాషలాడుతూ బెదిరింపులకు పాల్పడిన కాంగ్రెస్ అభ్యర్థి జంగయ్య యాదవ్ అనుచరులపై పోలీసులు చర్యలు తీసుకోవాలని ప్రీతి రెడ్డి కోరారు. ఓటమికి భయపడి కాంగ్రెస్ అభ్యర్థి తనపై వ్యక్తిగతంగా దాడులకు దిగడం సమంజసం కాదంటూ ప్రీతిరెడ్డి మండిపడ్డారు. గతం ఒక నెల నుంచి ఎస్వీఎం గ్రాండ్ హోటల్ మేడిపల్లిలో ఉంటున్నాను. ఎందుకంటే నాకు బోడుపల్లిలో ఇల్లు లేదు కాబట్టి ప్రచారం కోసం ఇక్కడే ఉన్నాను. కానీ ఈరోజు నాకు మధ్యాహ్నము 12:30కి మొత్తం కాంగ్రెస్లో ఒక 25 మంది వచ్చి, దాంట్లో కొంతమంది ఆడవాళ్ళు కొంతమంది మగవాళ్ళు వచ్చి నన్ను బెదిరించడం చేసిరు, నన్ను భయపట్టించారు, నా మీద అరిసిరు, నా మీద గలీజ్ మాటలు తిట్టిరు. ఎందుకు తిడుతున్నారో నాకు అర్థమవుతలేదు. వాళ్ళ ప్రచారం వాళ్ళు చేసుకుంటారు, నా ప్రచారం నేను చేసుకుంటున్నాను. కానీ ఇట్లాంటి మాటలు తిట్టి నాకు అసలు ఇది అంతా అవసరమా? అసలు ఈ రౌడీజం అవసరమా? కాంగ్రెస్ వాళ్ళు ఇంకా గెలవలేరు, వాళ్ళు ఇంకా గెలిచే పరిస్థితి కూడా లేదు. ఆ వాళ్ళు భయపట్టించేసి వాళ్ళు ఓడిపోతారు. ఎట్లా వాళ్ళకి అర్థమైపోయింది, అందుకే వాళ్ళు వేరే ఏం చేయలేకపోతున్నారు. కాబట్టి మమ్మల్ని ఇప్పుడు బెదిరించడం, మమ్మల్ని ఇట్లా బాధ పెట్టడం వాళ్ళు మొదలు పెట్టారు. ఇది కరెక్ట్ కాదు. ఏ మహిళ కూడా వాళ్ళ రూమ్లో వెళ్ళి వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళు ఒక హోటల్లో ఒక రూమ్ లోపల వచ్చి నన్ను ఇట్లా మాట్లాడడం, ఇట్లా బెదిరించడం కరెక్ట్ కాదు. ఇది మనం అసలు భరించలేము. దయచేసి ప్రతి ఒక్కరికి నేను ఒక కోరిక ఏంటంటే ఇట్లాంటి పార్టీకి అస్సలు సపోర్ట్ చేయకండి నేను మీ అందరికీ కోరుతున్నాను.